వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీ సిల్వేరి శ్రీశైలం. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సమతుల్యత తగ్గుతుందని చెప్పి బీఆర్ఎస్ అధినేత కుమారుడు కేటీఆర్ గారు సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని, అప్పులు పెరుగుతున్నాయని, కొత్త పరిశ్రమలు రావడం లేదని, ఉద్యోగ కల్పనలు జరగడం లేదని, ప్రభుత్వానికి ఎంతో ఉపయోగపడంగా ఉండేటటువంటి పరిశ్రమలకు కేటాయించినటువంటి 400 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి తనఖా పైన 10,000 కోట్ల రూపాయల రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం అనేటటువంటిది, ఇది పూర్తిగా దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థకు నిదర్శనం అని చెప్పి కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార పనితీరును పూర్తిగా తప్పుపట్టారు. అయితే నెటిజన్లు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రగతి ఏంటి, వాళ్ళు తీసుకొచ్చినటువంటి అప్పుల లెక్కలేంటి, అవి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా గుదిబండలుగా మారాయనేటటువంటి అంశంపై ఈరోజు స్పెషల్ డిబేట్ కొనసాగుతుంది. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్టు, ప్రముఖ ఎకనామిస్టు, అదేవిధంగా కాలమిస్ట్ డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు లైవ్లో అందుబాటులో ఉంటారు. బండారు రామ్మోహన్ రావు గారు సీనియర్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. సీనియర్ జర్నలిస్ట్ అమర్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా బండారు రామ్మోహన్ రావు గారు, మీతో ప్రారంభిస్తాం. బండారు రామ్మోహన్ రావు గారు, ఎట్లా చూడాలండి కేటీఆర్ గారి వ్యాఖ్యలు? తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది, ఆర్థికంగా రాష్ట్రం చాలా వెనుకబడుతుంది, రావాల్సినటువంటి ప్రాజెక్టులు రావడం లేదు, జీడిపి అనేది డెవలప్ కావడం లేదు అనేటటువంటి ఆయన కన్సర్న్ మనం ఎట్లా తీసుకుందాం? శ్రీశైలం గారు, మీకు, పుల్లారావు గారికి, మిగతా ఇతర మిత్రులకు నమస్కారం. ఎస్, మన ప్రేక్షకులకు కూడా. ఎట్లా ఉందంటే, ఇది ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకునేది ఎట్లా ఉందంటే, అందరూ అదే పని చేస్తున్నారు, ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుంటున్నారు. ఎస్, అంటే నా ఉద్దేశం ఏంటంటే, అప్పు లేని వాడు అధిక శ్రీమంతుడు. మా అమ్మ ఇప్పుడు అని అప్పు చేయకుండా ఎవరు ఉండవు, కానీ అప్పు చేసి పప్పు కూడా తింటున్నామా, అప్పు చేసి మనం దాన్ని అభివృద్ధికి వైపు పెడుతున్నామా అనేది ఆలోచన చేయాలి. ఉదాహరణకు 10 ఏళ్ళు తీసుకుందాం. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేయలేదు, ఇప్పుడు ఎట్లుంటది అంటే తెలంగాణలో సాగుతుంది. శ్రీశైలం గారు, తవ్వినా కొద్దీ పెంకాసులు వెళ్తాయని, అంటే తవ్వినా కొద్దీ పాత వెళ్తాయి. ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ అంటే అంతకుముందు వాళ్ళు కాంగ్రెస్ అని అంటారు, అంతకుముందు వాళ్ళు టీడీపీని అంటారు. అంటే అప్పు చేయకుండా ఏ ప్రభుత్వం లేదు. కానీ ఈ 10 ఏళ్ల విషయమే తీసుకుందాం. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత, కొత్తగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అప్పటికి 2,60,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. అప్పటికే దీన్ని 6,70,000 కోట్లకు తీసుకెళ్లారు అనేది ఆరోపణ. మేము ఏం చేద్దామంటే, నేనేమో పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాం. ఇందులో 3 రకాల అప్పులు ఉంటాయి. బడ్జెటరీ అప్పులు, అట్లానే మనకు గ్యారంటీ అప్పులు. గ్యారంటీ అప్పులు అంటే, ఇప్పుడు విద్యుత్ కేంద్రాలు భద్రాద్రి యాదాద్రి తీసుకున్నారు కదా, అది గ్యారంటీ అప్పులు. అంటే విద్యుత్ ప్రాజెక్టు చేపట్టినప్పుడు వాళ్ళు తీరుస్తారని చెప్పడం. మూడోది కార్పొరేషన్ ఏర్పాటు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, దాని మీద. ఈ 3 రకాల అప్పులుగా చూడాలి. మొత్తం 6,70,000 కోట్లు అని ప్రతిపక్షం అదే చెప్తుంది, ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. అంతకుముందు ఉన్న ప్రభుత్వం అదే చెప్తుంది, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. సుమారు 7 లక్షలు అనుకోండి, అంటే సుమారు 4,50,000 కోట్లు కొత్తగా అప్పులు చేశారు రకరకాల 3 రకాల. ఇప్పుడు కొన్నిటికి, అంటే ఇప్పుడు ఏమైందంటే, ప్రతిరోజు పరిగడిపోయిన పరిస్థితి తయారైపోయింది ప్రభుత్వానికి. ఏమైందంటే, ప్రతిరోజు పరిగడిపోయి ఇప్పుడు ఇవాళ జీతాలు ఇవ్వాలంటే రిజర్వ్ బ్యాంక్ ద్వారా అప్పులు తీసుకుందాం, ఎఫ్ఆర్బిఎం పరిమితులు లోబడి. ఇవన్నీ ఏ అప్పులు కూడా ఎఫ్ఆర్బిఎం పరిమితులు లోబడి తెచ్చినాయి. ఏ ప్రభుత్వం తెచ్చినా, అంతకుముందు తెచ్చినా, ఇప్పుడు తెచ్చే వీళ్ళు కూడా తెచ్చినా కూడా. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాటలో చెప్పారంటే, ప్రతి నెలకు 15,000 కోట్ల రూపాయలు వాళ్ళు మనం అప్పు చేయాల్సి వస్తుంది అని చెప్పాడు. ఇవాళ 6 నెలలు అంటే 90,000 కోట్ల రూపాయలు అప్పు అయింది, వద్దన్న అయింది. ఎందుకు అంటే, ప్రతి నెల 1 తారీఖు జీతాలు ఇవ్వాలి, ఇది తప్పదు. అంటే మనకు ప్లాన్డ్ బడ్జెట్, నాన్ ప్లాన్ అంటాం కదా, ఇవి తప్పయి. చాలా కోటికి బారణ మసాలా అవుతుంది, చూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు ఎట్లా పని చేస్తున్నారో చూస్తున్నాం. ఆఫీసుల దగ్గర 11 గంటల ఎందుకు రావడమే చూస్తున్నాం. నేను చెప్పే మాట కాదు ఇది. మన సరైన మంత్రులే వెళ్ళి మొదటి రోజు దీన్ని గెలిపించుకుంటే వాళ్ళు, ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఆఫీసులు సరిగ్గా వస్తున్నారా రారా అని వాళ్ళు ఒక రోజు చూసి వచ్చిండ్రు. తెల్లారి నుంచి పత్రికలు, మన మీడియా వెంబడిపడ్డాయి, అంతే కదా. అందుకని ఏమంటున్నానంటే, ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు పోతున్నాయి, అట్లానే రోజువారీ ఖర్చులు ఉంటాయి, సాధారణ ఖర్చు అంట, ఇవన్నీ పోతుంటాయి. ఇవన్నీ కలుపుకొని
ఇవాళ వచ్చిన బడ్జెట్ అంటే నిజంగా బడ్జెట్ లో ఉన్నదంతా 40-45% పన్నుల వాట, మిగతా అంతా అప్పులు తేవడము లేకుంటే రకరకాలుగా కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు అవన్నీ అంచనా వేసుకొని చేసుకోవడం. ఇంకా బడ్జెట్ పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టాలని అంటున్నారు కదా, బడ్జెట్ లో ఇవన్నీ తెలుస్తామని. అయితే కొన్ని ఆకమించి కొన్ని ప్రభుత్వం కొన్ని భారం పెట్టుకున్నది. నేను ఏమంటున్నాను, పాత ప్రభుత్వం నిర్ణయించే ముందు కొత్త ప్రభుత్వం ఏం చేస్తున్నారు ఒక మాట చెప్పి ముగిస్తాను. ఏం చేస్తున్నారంటే 2 లక్షల రుణమాఫీ ఒకేసారి అన్నా. గతంలో అంత అనుభవం ఉన్న 2 సార్లు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి చాలా ఒక రకంగా కష్టపడి అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం లేకుంటే కేసీఆర్ ప్రభుత్వం చేసింది కదా. 2వసారి 1 లక్ష రూపాయలు పూర్తిగా తీర్చలే, 90,000-75,000 పరిమితమైన తర్వాత మిగతా కాలకి. కానీ వాళ్ళ 2 లక్షల రూపాయలు ఒకేసారి తెలుస్తా మనం చెల్లిస్తాం అనే దాన్ని మాట్లాడుతూ ఇవాళ మరొకసారి ఈ అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తుంది. అందుకని చూడండి, కార్పొరేషన్ ఏర్పాటు చేసి సుమారు 40,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం అప్పు తేబోతుంది అతి త్వరలో. దానికోసం రకరకాల ఇప్పుడు మనకు అప్పుల కోసం పోయే బదులు ఇట్లాంటి 400 ఎకరాలు తనఖా పెట్టడం అనేది. అయితే ఏమైతుందంటే, త్వంశుంటా అన్నట్టు 400 ఎకరాలు నువ్వు తాకటి పెడుతున్నావు అంటే నువ్వు అప్పుడే తాకటి పెట్టావు నువ్వు మాట్లాడుతున్నావు. తప్పుకు తప్పు ఒప్పు కాదు కదా, ఎవరు చేసినా తప్పే. అయితే కొన్ని ఏమైందంటే, ఈ రుణమాఫీ అనేది ఇవాళ బుక్ అడ్జస్ట్మెంట్ కనుక అప్పు తీసుకురాకుండా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి బుక్ మార్పిడి, మన తెలంగాణలో మాట్లాడతారు కుండ మార్పిడి అంటాం. ఈ ఇంటి పిల్లలు ఆ ఇంటికి, ఆ ఇంటి పిల్లలు ఈ ఇంటికి చేసుకుంటూ కుండ మార్పిడి అంటాం. ఇవాళ ఏం చేస్తున్నారు, రైతుల మీద ఉన్న భారం అంతా కలిసి ప్రభుత్వం మీద వేసుకుంటుంది ఇది ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసి. కానీ నిజమైన పనులు ఏమవుతున్నాయి అవి జరగడం లేదు అని అంటున్నాడు. ఉదాహరణకు మనకు రైతు బంధు రైతు భరోసా చేస్తామన్నారు. ఇప్పుడు సదస్సు పెడుతున్నారు, సదస్సులు ఎందుకు, ఒకటి 5 ఎకరాల, 10 ఎకరాల, 3 ఎకరాల, 5 ఎకరాల, 4 ఎకరాల చేసేసి నిజంగా రైతు బంధులో చాలా పొరపాటు జరిగినాయి. ఏది మనకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు పోయినాయి, కొండలు గుట్టలు రాళ్లకు పోయినాయి, వ్యవసాయదారులకు కాకుండా వ్యవసాయేతర భూములకు పోయినాయి, ఆఖరికి లేఅవుట్ చేసి ప్లాట్ చేసి ఇండ్లు కట్టుకున్న వాటికి కూడా డబ్బులు పోయినాయి. అది బహిరంగ రహస్యమే. కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం దగ్గరికి ఎందుకు పోవాలి అంటే, నేను ఏమంటున్నానంటే, ఈ 2 లక్షల రూపాయలది ఏమో మీద పడేది కాదు. ఇప్పుడు మొత్తం 6 పథకాలలో బస్సు ప్రయాణం వెంటనే మీద పడేది కాదు. 2 నెలలకు 250 కోట్లు ఆర్టీసీ చెల్లించాలి, ఎప్పుడో చెల్లించవచ్చు. 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా అంతే, ఇప్పుడు వెంటనే జేబు నుంచి డబ్బులు పెట్టేది కాదు. అందుకని నేనేమంటున్నానంటే, ఒక్క మాట, ఏ ప్రభుత్వం అయినా సంసారం లాంటిది అంటే పెద్ద సంసారం. మనకు సంసారం ఎట్లా చేస్తే పెద్ద సంసారం లాంటిది. దీంట్లో ఒడిదొడుకులు ఉంటాయి, కానీ గత ప్రభుత్వాల మీద వీళ్ళు పెట్టి, వీళ్ళ మీద వాళ్ళు పెట్టి, వాళ్ళు వాదించుకొని ప్రజలను ఫోర్స్ చేస్తున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ఎవరు ఎంత అప్పు చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, వృధా చేస్తున్నారు, మంచి చేస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రభుత్వము ఇప్పటిదాకా 6 నెలల నుంచి ఒక మునుగు ప్రకారం పోతుంది. దీన్ని పాత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసుకుంటూ కాలం గడిపే పరిస్థితి కూడా పోయింది, హానిమూన్ అయిపోయింది. డాక్టర్ పెండపాటి పుల్లారావు గారు, మీరు ఒక పేరునికైనటువంటి ఎకనామిస్ట్, మీకు ఆర్థిక అవగాహన, ఆర్థిక విధి విధానాలపైన ఒక సమగ్రమైనటువంటి అవగాహన ఉంది. ఎట్లా చూస్తారండి కేటీఆర్ గారు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై? అంటే కొన్ని లాజికల్ క్వశ్చన్స్ అనేటటువంటిది అనుకోవచ్చు, ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేటటువంటి ప్రశ్నలు అనుకోవచ్చు, ప్రజలకు క్లారిటీ తెలియవలసినటువంటి అవసరం ఉంది అని కూడా తెలియవలసినటువంటి వ్యాఖ్య కేటీఆర్ గారు చేశారు. మీరు ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపై? ఇవ్వకుండా ఆపోజిషన్ పార్టీ, మెయిన్ ఆపోజిషన్ పార్టీ తెలంగాణలో రోల్ ఆఫ్ ఆపోజిషన్, అది పార్లమెంటరీ డెమోక్రసీలో అది ఫస్ట్ రూల్. రోల్ ఆఫ్ ద ఆపోజిషన్ ఇస్ టు అపోజ్. ఆయన అక్కడ కూర్చుని సన్మానాలు చేయటం మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారికి ఆయన కూడా మరి ఆయనకి ప్రశ్న మిగతా రైట్ థింగ్, ఆయన ఒప్పోజ్ చేయాలి, ఆయన చక్కగా పాయింట్అవుట్ చేయాలి, ఆయన మాట్లాడితే అందరూ వింటారు, గవర్నమెంట్ రియాక్ట్ చేస్తుంది. ఇవాళ రేపు ఆటోమేటిక్గా ఓ మీరు ఇలా చేశారు కదా, మీరు అలా చేశారు కదా, వాట్ అబౌట్ దిస్ వాట్ అబౌట్ దట్ అని బిగిన్ చేస్తారు. ఇది నార్మల్, కానీ తప్పలేదు ఒప్పోజిషన్ రియాక్ట్ అవ్వాలి, చెప్పాలి, చెప్పకపోతే గవర్నమెంట్ దారిలో ఉండదు. కొంచెం అటెన్షన్ అయినా వస్తుంది. ఏ ప్రభుత్వం అయినా అపోజ్ చేయకపోతే, క్రిటిసైజ్ చేయకపోతే ఎక్కువ పాలిటిక్స్కి టైం ఇస్తారు, తక్కువ పరిపాలనకి ఇస్తారు. ఈవేళ నా అభిప్రాయంలో అక్కడ మిత్రులు ఎగ్రీ అవ్వకపోవచ్చు. బీజేపీ నరేంద్ర మోడీ ఆయన పొలిటికల్గా బ్రహ్మాండమైన సక్సెస్, నో డౌట్ అబౌట్. కొన్ని రంగాల్లో డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫేర్స్, హెల్త్ ఇష్యూస్,
లేకపోతే సోషల్ ఇష్యూ బాగా చేశారు. కానీ కొన్నిటిలో పరిపాలన కుదరలేదు కాబట్టి ప్రభుత్వం కోపం చూపెట్టారు. ఫైనాన్స్ మినిస్ట్రీ ఫ్లాప్ అయిపోయింది, అలాగే అగ్రికల్చర్ ఫ్లాప్ అయిపోయింది. సో పరిపాలన రాజక్రియం, రవీంద్ర రెడ్డి గారు బ్రహ్మాండమైన రాజకీయం చేస్తున్నారు. ఏ అసలు అందరినీ ఆయన పాలిటిక్స్ మనకి ఇష్టం ఉండనా లేకపోయినా పాలిటిక్స్ చేస్తాం, కానీ పరిపాలన మళ్ళీ ఫోకస్ చేయాలి. తప్పకుండా కేటీఆర్ గారు ఒక పాయింట్ అనేది చెప్తున్నారు, దాంట్లో తప్పుడు. కానీ ఒకటి ఇందాక రామారావు గారు కూడా మాట్లాడారు రెండు విషయాలు ఆయనతో, ఈ సెడ్ ఎవ్రీథింగ్ వెరీ నైస్లీ, రెండు చిన్న విషయాలతో నాకు కొద్దిగా డిఫరెన్స్ ఏంటంటే, ఒక స్కీమ్ అనేది ఆయన చెప్పారు వ్యవసాయం కొంతమందికి అనవసరంగా ఇచ్చారు రైతు భరోసా అంటే, స్కీమ్ బాగా పనిచేయాలంటే అలాంటి వేస్టేజ్ 2% ఉంటుంది 3% ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఈ కులానికే ఇస్తాం, ఆ కులానికి ఇంకో రకంగా ఇస్తాం, లేక అది కరెక్ట్ కాదు, ఇస్తే పేదవాళ్ళకి ఆడవాళ్ళకి అన్ని కులాల్లో ఇచ్చేయండి, లేకపోతే ఒక ఊర్లో అందరికి ఇచ్చేయండి, అప్పుడు కరప్షన్ ఉండదు, ఎవరు మిస్ అవుట్ అవ్వరు. ఆ స్కీమ్ ఈ డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ స్టార్ట్ చేసింది ప్రొఫెసర్ మిల్టన్ ఫ్రీడ్మన్, ఐడియా ఇచ్చింది ఆయన అప్పుడు చెప్పిన ప్లాన్. ఫర్ ఎగ్జాంపుల్ రైతులు 5% ఇవ్వలేదు అనుకో కేసీఆర్, ఏదో కరప్షన్లో మళ్ళీ రసీదులు తీసుకొస్తారు, ఇస్తారు, ఇది చేస్తారు, మేము డివైడ్ చేసుకున్నాం అంటారు. ఇది బెటర్. రెండో పాయింట్ ఏంటంటే, తెలంగాణకు పెద్ద అదృష్టం కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ ఈ 4 రాష్ట్రాలు దేశంలో అందరికంటే ముందు వెళ్ళిపోతున్నాయి. మహారాష్ట్ర ఎప్పటి నుంచో అడ్వాంటేజ్, అలాగే గుజరాత్ వాళ్ళ రాజకీయం గురించి, గవర్నమెంట్స్ గురించి, వాళ్ళ వ్యాపారీచంగా బాంబే దగ్గర వాళ్ళ టెండెన్సీ ఫర్ బిజినెస్కి ఎక్కువ ప్రాముఖ్యత, తమిళనాడు హిస్టారికల్గా ఒక పోర్ట్ ఉంది, బ్రిటిష్ టైం నుంచి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. కర్ణాటక కూడా మైసూర్ రాజ్యంలో చాలా ప్రోగ్రెసివ్గా చేసిన రాజ్యం మైసూర్ రాజ్యం, మీకు తెలుసు, డ్యామ్స్ కట్టారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు. ఈ 4 వందల వెళ్ళిపోతుంది. తెలంగాణ కూడా ఆ లైనప్లో ఉన్నది. విశేషమైన క్లైమేటు, ఎడ్యుకేషను, బ్రెయిన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో తప్పకుండా గవర్నమెంట్ కొద్దిగా ఫోకస్ చేస్తే ఈ తెలంగాణ ఆటో పైలట్ మీద ఉన్నది అని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. ఆటో పైలట్ అంటే మీరు ఏం చేసినా చేయకపోయినా పాజ్ చేయకుండా ఉంటే మొదలు వెళ్ళిపోతారు తెలంగాణ. ఆంధ్ర అలా కాదు, ఒరిస్సా అలా కాదు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్, ఉత్తరప్రదేశ్ ఏం పని చేయవాలి. తెలంగాణకు అదృష్టం ఉన్నది. తప్పకుండా కేటీఆర్ గారు చెప్పని కొంచెం సీరియస్గా తీసుకుని, మరి తప్పేం లేదు, మీరు విమర్శించినా నోట్ చేసాం, ఆ కరెక్ట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే తెలంగాణకు అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, విశేషంగా పెరగదు. ఈ 4 రాష్ట్రాల్లో తెలంగాణ 5-6 నంబర్ ఉంటే 2-3 అయిపోవచ్చు. విశేషంగా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఆదాయాలు పెరుగుతాయి, అన్నీ ఉన్నాయి, అన్ని రకాలుగా అన్ని ఆంగులో ఉన్నాయి. అందువల్ల క్రిటిసిజం మనం వెల్కమ్ చేయాలి, దాంట్లో పాజిటివ్గా ఉన్నది. మిగతాది రాజకీయంగా చేస్తున్నారులే పట్టించుకోకూడదు, పర్సనల్గా తీసుకోకూడదు క్రిటిసిజం, పాజిటివ్గా తీసుకుంటే తెలంగాణకి మంచిదని నేను భావిస్తున్నాను. ఎస్ అమర్ గారు, తెలంగాణ రాష్ట్రం గత 10 సంవత్సరాల అభివృద్ధిలో ఎక్కడ చూసినా కానీ మనకు కనిపించేటివి అప్పులు, బ్యాంక్ లోన్లు. ఈవెన్ లాస్ట్కు కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా లోన్లు ప్రొక్యూర్ చేసుకొని లక్షలాది కోట్ల రూపాయలు ప్రజలపైన బర్డన్ మోపినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీకి చెందుతుంది. మరి వాళ్ళు ఇప్పుడు వ్యాఖ్యానించడం ఎలా భావించాలి ఈ అంశాన్ని? ఇప్పుడు తెలంగాణ అనేది ఒక రాజకీయ ప్రయోగశాలగా టీఆర్ఎస్ భావిస్తుంది. మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రజల్ని ప్రజలుగా భావించడం లేదు, కేవలం తెలంగాణ ప్రజల్లో ఉన్న ఒక సెంటిమెంట్ను ఆధారంగా చేసుకొని, తెలంగాణ ప్రజల్లో ఉన్న ఆలోచనను చేసుకొని పుట్టినటువంటి ఆ పార్టీ ఫ్రమ్ ది బిగినింగ్ అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే రకంగా వ్యవహరిస్తుంది. దానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ అంశాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏ విషయమైనా కావచ్చు. ఈరోజు బీఆర్ఎస్ ఆ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైనా కానివ్వండి, ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు అసలు ఏది ఏ రకంగా ఉందంటే చెప్పలేని పరిస్థితి. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా
నువ్వు విజ్ చేసినావు, ఆ తర్వాత ప్రస్తుతం రాష్ట్రం ఏ విధంగా ఉంది అనేది దాని మీద ఒక్కసారి ఇంకా కరెక్ట్ ఆలోచన చేసుకోగలిగితే మీరు ఈ ఈ స్టేట్ను ఏ రకంగా మీరు ఇచ్చేశారు, ఏ రకంగా మీరు నాశనం చేశారనే దాని మీద ఒకసారి మనకు చాలా స్పష్టంగా మనకు ఈ విషయంలో చాలా క్లియర్గా తెలిసిపోతుంది. అసలు మొదటి నుంచి కూడా తెలంగాణ విషయంలో ఒక పార్టీ కంటే కూడా కేవలం ఒక సంస్థగానే తెలంగాణకు అడుగడుగున అన్యాయం చేసింది. దీంట్లో ఎంత అన్యాయం చేసిందంటే మనం చెప్పలేం. మనం 10 ఏళ్ల పాటు వాళ్ళు సాగించినటువంటి పాలనలో దాదాపు మనం ఎంత మేరకు నష్టపోయినాము, నిరుద్యోగ విషయంలో ఉద్యోగ విషయాల్లో కావచ్చు, లేకపోతే అభివృద్ధి విషయంలో కావచ్చు, ఇతరత్ర ఏ విషయంలో కూడా మనం ఎంత స్థాయిలో నష్టపోయినామంటే చాలా పెద్ద ఎత్తున మనం నష్టపోయినాము. మరి ఇవాళ ఉన్నట్టుండి ఆయన ఏదో ఒక పరిశుద్ధ ఆత్మ లెక్క ఒక పరిశుద్ధుల్లాగా మాట్లాడుతూ ఈరోజు ఈ పరిస్థితికి తెలంగాణలో ఉన్నటువంటి ఈ పరిస్థితికి కారణం ఎవరు, ఈ కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన కాదా అని అనడానికి ముందు 10 ఏళ్లలో తాము ఏ రూలింగ్ చేసిన దాని మీద వాళ్ళు ఒకసారి మాట్లాడుకోవటం చాలా మంచిది. ఎందుకంటే 10 ఏళ్లలో నువ్వు ఏం చేసినావు ఈ రాష్ట్రంలో, ఏ రంగానికి నువ్వు ప్రోత్సాహం ఇచ్చినావు అంటే ఒక రైతు బంధు విషయంలో ఇవాళ జరుగుతున్నటువంటి చర్చ అది ఎంతవరకు అంటే నిజంగా ఒక రైతుకు నిజంగా వ్యవసాయం సాగు చేసిన వానికి 50 ఎకరాలు సాగు చేసే రైతుకి ఇచ్చినా నష్టం లేదు, కానీ సాగు చేయకుండా కేవలం ఒక దాన్ని ఏమంటారు రియల్ ఎస్టేట్కు లేకపోతే ఇతరత్ర సంస్థలకు ఇటువంటి వాటికో ఇచ్చి దాంట్లో రకరకాలైనటువంటి వ్యాపారాలు చేస్తున్న కూడా ఒక 10 నుంచి 20 లక్షలు రైతు బంధు ఒక్కొక్కరికి 300 ఎకరాలు 400 ఎకరాలు వల్ల కూడా రైతు బంధు ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇదంతా ఎవరిది సొమ్ము? ప్రజాసొమ్మే కదా, కేవలం వాళ్ళ ఒక్కరిది కాదు కదా. మరి ఇది ఏ రకంగా లూడి జరిగింది? మరి దీని మీద ఈ విషయాలు మీరు చేస్తే రేవంత్ రెడ్డి చేసేది వాళ్ళ రాజకీయం అంటే మాత్రం తప్పు. ఎందుకంటే నేను చాలా నాకున్నటువంటి ఒక దాంతో చెప్తున్నాను, నేను రేవంత్ రెడ్డి ఈ విషయంలో రాజకీయం చేయడం లేదు, ఉన్న విషయం ఇవాళ రాష్ట్రంలో ఈ రకంగా పరిస్థితి ఉంది, ఈ రకంగా ఆర్థిక పరిస్థితి అని దాని మీద మాట్లాడుతున్నాడు, ఉన్న వాస్తవాన్ని చెప్తున్నాడు. మనం ఏ విధంగా ముందుకు పోవాలని దాని మీద ఆయన ఒక క్యాబినెట్ ఉపసంఘం కానీ ఆయన రైతు రుణమాఫీ విషయంలో కానీ లేకపోతే రైతు భరోసా విషయంలో కానీ చాలా పకడిబందిగా ఇచ్చేస్తుంటారు. కాకపోతే ఇప్పుడు వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది, ఇప్పటికే రైతులు చాలా చోట్ల పంటలు వేసుకున్నటువంటి అంటే ప్రతి సంవత్సరం రైతు బంధు ఈ జూన్ జూలైలో రావటం వల్ల దాన్ని బేస్ చేసుకొని చాలా మంది రైతులు వ్యవసాయ భూమిని సాగు చేస్తున్నారు. అయితే జూలై 15 వరకు రేపుదా క్యాబినెట్ గా చేస్తాము, ఆ తర్వాత అసెంబ్లీలో చర్చ జరుపుతాము అప్పుడు ఇస్తామనడం మాత్రం కరెక్ట్ కాదు. మినిమం అట్లీస్ట్ నాకు 100 ఎకరాలు ఉండని, 10 ఎకరాలు ఉండని, 5 ఎకరాలు ఉండని, కనీసం ఒక 5 ఎకరాలకు 10 ఎకరాలకు రైతు భరోసా సాయం ఇచ్చినట్లయితే వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించినట్లుంటుంది. నిజంగా వ్యవసాయ రంగానికి ఎంత చేసినా కూడా తక్కువే ఈరోజు. మిగతా అన్ని రంగాలతో పోల్చి చూసుకుంటే వ్యవసాయానికి ఎన్ని రకాల సబ్సిడీలు ఇచ్చినా, ఎంత రకాల పెట్టుబడులు పెట్టినప్పటికీ, ఆధునిక పంటలు పండించేందుకు ఎన్ని రకాల ఆర్థిక సాయం అందచేసినప్పటికీ వ్యవసాయ రంగాన్ని చాలా తక్కువనే చెప్పాలి. సో శ్రీశైలం గారు ఈ విషయంలో నేను ఉంటానంటే రేవంత్ రెడ్డి గారు దీని మీద మాట్లాడిన మాటల్లో కానీ అదేవిధంగా నిన్న మొన్న కేటీఆర్ మాట్లాడుతున్న విధానంలో రెండు పేరు చేసుకుంటే కేవలం ఒక పచ్చి అవకాశవాదం, అంటే తిరిగి పార్టీని ఎట్లా బలోపేతం చేసుకోవాలి, ఎదుటి వారిని ఎట్లా బ్లేమ్ చేయాలి, వాళ్ళని ఏ విధంగా వాళ్ళ మీద గుడ్డగాలు చేయాలనే దాని మీద ఒక ఆలోచన చేస్తున్నారు తప్ప నిజంగా ఈ సంక్షేమం గురించి కానీ ఉన్న ఆర్థిక పరిస్థితి కానీ ఇవాళ కాలేజీ విషయంలో ఎంత జరిగింది, కరెంటు విషయంలో ఎంత జరిగింది, లేకపోతే ఇతర భూముల దందాల్లో ఎంత అవినీతి జరిగింది అనే విషయాన్ని ఒక్కొక్కటికి బయటకు వస్తున్నాయి. ఆ బయటికి రాకుండా ఆయన ఒక దాచుకునే ప్రయత్నంలో భాగంగానే ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కేవలం ఆయన తన ఉనికిని కాపాడుకోవడానికి కొంచెం క్యాడర్లో నేను ఉన్నానని చెప్పుకోవడానికి తప్ప ఆయన ఇచ్చినటువంటి వాదన ఇది కూడా కరెక్ట్ కాదు. నిజంగా వాళ్ళు కాకుండా ఎవరు మాట్లాడినా కూడా మనం హర్షించవచ్చు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీకి రైతుల గురించి కానీ ఉద్యోగుల గురించి కానీ లేకపోతే ఇతరత్ర వర్గాల గురించి కానీ మాట్లాడడానికి అవకాశమే లేదు. ఇక జర్నలిస్టుల గురించి అయితే అసలు మాట్లాడడానికి ఏ ఒక్క 1% కూడా స్కోప్ లేదు. శ్రీశైలం గారు అందుకని నేను ఏమంటున్నాను, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటిది స్ట్రాటజిక్గా ఉన్నప్పటికీ కొంతమంది అంటే సోషల్ మీడియాలో
ఇంటరాక్ట్ ఉంటే, రైతులతో సంబంధం లేకుండా ఇక్కడ హైదరాబాద్ లో ఉండి ఏదో చెప్పి, లేదు 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, 1 ఎకరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పడం ఇది కరెక్ట్ కాదు. దీని మీద బాగా ఒక ఆలోచన చేయాలి. నిజంగా వ్యవసాయ రంగాన్ని నువ్వు ఆదుకోవాలనుకున్నప్పుడు ఏ రకంగా చేయాలి వ్యవసాయ రంగాన్ని, దాని మీద కరెక్ట్ ఒక ఆలోచన చేయాలి. ఇమ్మీడియట్లీ 5 ఎకరాల కా, నువ్వు 10 ఎకరాల కాదు, ఎంత ఉండండి, ఒక రైతుకు 100 ఎకరాలు ఉండొచ్చు, 50 ఎకరాలు ఉండొచ్చు, లేకపోతే 10 ఎకరాలు ఉండొచ్చు, దాని తర్వాత సంగతి. ఎందుకంటే మన దగ్గర రెవెన్యూ యంత్రాంగం లేదు. రెవెన్యూ యంత్రాంగం అనేది మన దగ్గర అట్టాలి ఫ్లాప్. ఎందుకంటే మన దగ్గర గ్రామీణ ప్రాంతంలో అసలు ఎవరు ఏ భూమి వేస్తున్నారు, లేకపోతే ఎవరు కౌలుకు తీసుకుంటున్నారు, ఏ రకంగా చర్యలు తీసుకుంటున్నారు, దాని మీద ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల్లో అటువంటి అంటే ఇవాళ రెవెన్యూకి సంబంధించినటువంటి వ్యవస్థ లేదు. అది మొత్తం బీఆర్ఓ వ్యవస్థ లేదు. ఆ తర్వాత ఉన్నటువంటి తహసీల్ ఆఫీస్లో అది ప్రోటోకాల్కు, ఆ తర్వాత సర్టిఫికెట్లు రిజిస్ట్రేషన్లకు వాటికే సరిపోతుంది తప్ప, నిజంగా గ్రామీణ గ్రామాల్లో ఏ పంటలు వేస్తున్నారు, ఎన్ని ఎకరాలు వేస్తున్నారు, దాని మీద ఒక స్పష్టమైనటువంటి విధానం. ఎస్, అమర్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్, బండారు రామ్మోహన్ రావు గారు, రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలలో విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు, యువకులు కూడా జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వాలనేటటువంటి ఒక నిరసన కార్యక్రమాన్ని తెలియపరుస్తున్నారు. ఇది ఎంతవరకు అవసరం? కృత్రిమంగా రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరన్నా ప్రొవోక్ చేసి చేపిస్తున్నటువంటి ఈవెంటా? లేదు అంటేనంటే రాష్ట్ర ప్రభుత్వంలో రియల్గా ఉద్యోగాల కల్పనలో పూర్తిగా ఫెయిల్ అయింది అనుకోవాలనా? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 35,000 పోస్టులు క్లియర్ చేశామన్నారు, కల్పించామని చెప్పి చెప్పలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వచ్చినటువంటి వాళ్లకు క్లియరెన్స్ ఇచ్చామని చెప్పి చెప్పారు. ఎట్లా చూడాలండి నిరుద్యోగ సమస్య? గాంధీ గారు ఒక మాట అన్నారు, అత్యంత ఆవేశంగా ముందుకు పోయేది యువతే, చాలా సార్లు మోసపోయేది కూడా యువతే. యువతకు ఆవేశం ఉంటుంది, కొంచెం ఆలోచన తక్కువ ఉంటుంది, కనుక వీడు కాకపోతే వాడు కాకపోతే వీడు అన్నట్టు ప్రభుత్వాలు మారుస్తుంటారు. ఆశలు తీరకపోతే తిరగబడుతుంటాం. ఇవాళ కృత్రిమంగా కేసీఆర్ కేటీఆర్ మళ్ళీ పులేను వచ్చి యువతను ముందు నూపుతే వచ్చిన వాళ్ళు కాదు. ఆనాడు ఉద్యమ సమయంలో కూడా ఉద్యమ మొదటిసారి గెలిచినప్పటి నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి వీళ్ళు ఎవరు ధైర్యంగా పోని పరిస్థితి టీఆర్ఎస్ కదా. అంటే ఆనాడే 2 సంవత్సరాలు చూసిన తిరగబడ్డ. ఇవాళ కూడా అంతే. నా ఉద్దేశం యువతను ఎవడో ప్రోత్సహిస్తున్నారో కాదు, వాళ్ళు పాపం ఆశలు బాగా పెట్టుకుని ఆశలు రేపింది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. వాళ్ళు పోతే మేము వస్తే మొత్తం ఉద్యోగాలు వచ్చేస్తాయి, ఆయన ఇంటికో ఉద్యోగం అన్నాడు అని మేము వదనాము, వీళ్ళేమో రోజుకో ఉద్యోగం ఇచ్చేస్తారని వీళ్ళు అన్నారు. సమస్య ఎక్కడ వచ్చిందంటే ఈ ఉద్యోగాల కల్పన అనేది కేవలం ప్రభుత్వం మాత్రమే కల్పించగలుగుతున్న దుర్మార్గమైన భ్రమను నిరుద్యోగులు కల్పిస్తున్నాయి. అన్ని రాజకీయాలు చేయకుండా ఎవరు లేరు, కేటీఆర్ చేస్తాడు, రేవంత్ రెడ్డి చేస్తారు, రాజకీయాలు తత్సరతుడు అందరూ గురి విధించలే, వాళ్ళ కింద ఏముందో వాళ్ళకి గెలవదు. కనుక నేనేమంటున్నానంటే నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లిందని ఈ కొత్త ప్రభుత్వాన్ని అనుకున్నారు. వీళ్ళు నిరుద్యోగులకు చాలా ఆశ చూపించారు, ఆ ఆశ వాళ్ళు చూపించారు, వాళ్ళకు చేరే. నిజంగా చెప్పాలంటే నీళ్లు నిధులు నియామకాల్లో నియామకాలు అనే విషయంలో చాలా వెనుకబడి ఉన్నది. కానీ చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే నియామకాలు అనే భావనతో ఉండడం వల్ల వచ్చిన సమస్య, దాన్ని ప్రేరేపించడం యువతలో మనం. అది కాదు, యువతకు ఉపాధి అంటే అన్ని రంగాల్లో ఉపాధి, అంటే మోడీ చెప్పినట్టు పాకోడి చేసిన వాడు ఉపాధి అన్నట్టు అవుతుంది. కానీ నేనేమంటున్నానంటే సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఇతరత్ర రంగంలో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన కూడా ఉద్యోగ కల్పనే అవుతుంది, అది అర్థం చేసుకోవాలి. అంతే, మనకు చారణ కోడికి పాలన మాసాలు ఇప్పుడు అంటున్నాం కదా, చూస్తున్నాం కదా ప్రభుత్వ ఉద్యోగులు ఎట్లా పనిచేస్తున్నారో చూస్తున్నాం కదా, ఒక్కసారి టైంకి వస్తలేదు. అటువంటి అప్పుడు ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగాల మీద నడవాలంటే ఉద్యోగాలు తక్కువైతే అతి త్వరలో ఇన్ని ఉద్యోగాలు ఉండవు, రేపు వచ్చే ఉద్యోగాలు కూడా ఏ చదువుకు ఏ ఉద్యోగం కూడా ఉండదు. కనుక ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిరుద్యోగులకు పెద్ద ఆశలు పెట్టినాము, ఆశలు తీరకపోతే తిరగబడతారు, ఖచ్చితంగా తిరగబడతారు. దాన్ని ప్రతిపక్ష పార్టీ ఉపయోగించుకుంటారు, ఎందుకు ఉపయోగించుకోదు? ఇక్కడ ఏమవుతుందంటే ఈ 35,000 ఉద్యోగాలు కూడా డొల్లా అంటున్నాను నేను, ఏదోట్లో ఈయన నాదే దూడ అంటే పర్వాలేదు. నేనేమంటున్నాను, ప్రాసెస్ నడుస్తున్నప్పుడు ఆ ప్రాసెస్ లో కోర్టు కేసులు ఉంటాయి, నిరుద్యోగులు కేసులు వేస్తుంటారు, కొన్నిసార్లు రిక్రూట్మెంట్స్ ఆగిపోతుంటాయి, అది సజావు జరగాలంటే చాలా అవరోధాలు దాటి పారారిష్టం దాటి చేయాల్సిందే. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు ఏం సంగతి లెక్కలు ఉన్నాయి మనకు. ఈ 35,000 ఉద్యోగాలు అనేది ఇవాళ కొత్త కనిపించలే కావు, ఇవి ప్రాసెస్ లో ఇప్పటి నుంచి అసలైన పరీక్ష ఎప్పుడు మొదలు అయిందంటే ఇప్పటి నుంచి మొదలవుతుంది. చాలా సార్లు ప్రభుత్వాలు మారగానే పాత శిలాపథకాలు పోయి కొత్త శిలాపాలకు వస్తాయి, పాత ప్రభుత్వం చేసిన పథకాలు కొంత మెరుగులు దిద్దితే కొత్త ప్రభుత్వం ఇంత ప్రకటించుకోవచ్చు. కానీ నిజంగా పరీక్ష ఎక్కడ మొదలైంది అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి 6 నెలలు అయిపోయింది, హనీమూన్ అయిపోయింది. ఇప్పటి నుంచి చేసే ప్రతి పని ఈ ప్రభుత్వానికి జరుగుతుంది. ఇప్పటిదాకా చెందిన పని మంచి అయినా చెడ్డైనా ఆ పాత ప్రభుత్వాలు జరుగుతాయి, మంచి అయినా చెడ్డైనా.
ఇప్పుడు చేసే పని ఇక్కడ నుంచి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 6 నెలల తర్వాత వీళ్ళు ఏం చేశారని తెలుస్తుంది. ఒక మాట మాట్లాడతాను శిరీష, ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే పాలన మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఏమైంది, రకరకాల రాజకీయ కారణాలు, ఎలక్షన్ కూడా అయిపోయింది, అన్ని అయిపోయినాయి, కానీ పాలన మీద దృష్టి లేదు. ఇంకొక ఎలక్షన్స్ ముందర పడుతున్నాయి. ఇప్పుడు జమ్మీ ఎన్నికల లాగానే మనకు 2 జనవరి 31 సర్పంచుల ఎన్నికలు పూర్తయ్యాయి. సర్పంచులు పంచాయతీల పదవి కాలం పూర్తయింది. మొన్నటికి మా జూన్ 30 ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్ల పదవి కాలం పూర్తయింది. వచ్చే 2 జనవరి 25 మనకు మున్సిపాలిటీస్ పూర్తవుతాయి. ఇట్లా చూసుకుంటే ఇవన్నీ ఎన్నికలు ముందున్నాయి. ఈ ఎన్నికల కోసం మళ్ళీ రాజకీయాలు మందు పెడతారు. వీళ్ళు మందు పెడితే వాళ్ళు మందు పెడతారు, కాదనేది ఏ పార్టీ కాదు, అన్ని పార్టీలు అదే పని చేస్తాయి. సంవత్సరం ఎన్నికల సంవత్సరం వెంటనే చేసుకునే పని చేయాలి. ఇప్పుడు పాలన మీద దృష్టి పెడితే రేవంత్ రెడ్డి గారికి మంచి మార్పులు పడతాయి. ఇప్పుడైతే కొంత భూమి మంచిగానే ఉంది, కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుంటున్నాడు, కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని కొన్ని పనులు అవుతున్నాయి. వాటి మీద గతంలో కేసీఆర్ చేసిన తప్పు రేవంత్ రెడ్డి చేయడం లేదు. కేంద్రంలో బీజేపీ ఉన్నా, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నా, ఈ రెండు ప్రభుత్వాలు అన్నమాట, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, వాటి రాష్ట్ర ప్రభుత్వంపై మొయ్యలేని భారం, ఆర్థిక భారం మోపినటువంటి అంశాలు ఆల్ ఫ్రీ బీస్. దేశవ్యాప్తంగా కూడా సంపన్న రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఒకటి అని చెప్పి గతంలో కేసీఆర్ గారు ప్రకటించారు. అది వాస్తవమే. కానీ కాంగ్రెస్ పార్టీ అవలంబించినటువంటి ఆల్ ఫ్రీ బీస్ అనేటటువంటి పథకాలు మోయలేని భారాన్ని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన మోపుతున్నాయి అనేటటువంటి కొంతమంది ఆర్థికవేత్తల అభిప్రాయం, మీరు ఎట్లా స్పందిస్తారు ఈ అంశం? ఆశ్చర్యం ఏంటంటే, గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి, అవి ఇస్తే ఎంప్లాయ్మెంట్ పోతుంది, 30,000 50,000 ఉద్యోగాలు వస్తాయి. అది కాదు కదా, అది ఏంటంటే అలా వచ్చేసింది. మన సమాజంలో గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఆ 40 సంవత్సరాలు అలా పని ఉండొచ్చు, హ్యాపీగా జరిగిపోతుంది, అది ఒక లైఫ్. దానికి తగ్గట్టుగా మిగతా సర్వీసెస్లో, ప్రైవేట్ సర్వీసెస్లో ఆ సెక్యూరిటీ గవర్నమెంట్స్ ఏర్పడలేకపోయింది. ఆ సోషల్ సెక్యూరిటీ వల్ల అంటారు, ఆ నెట్, నీకేం పర్వాలేదు, నువ్వు ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నా, నువ్వు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉండినా నీకు జీవితం హ్యాపీగా జరుగుతుంది. అచ్యూవెంట్లు లేదు కదా గవర్నమెంట్. గవర్నమెంట్ సర్వెంట్ అవుతే నీకు జీవితం టైం పోస్తుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, హాస్పిటలైజేషన్ ఉంటుంది, వెకేషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటున్నాయి. ఎంతమంది పాపం ఈ ఫుడ్ డెలివరీలో ఎంతమంది యూత్స్ తిరుగుతున్నారు హైదరాబాద్, సికింద్రాబాద్, మిగతా హైదరాబాద్లో, వాళ్ళకి ఏముంటుంది లైఫ్? వాళ్ళకు కూడా చూస్తే గవర్నమెంట్ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే, ఆ 35,000 ఆ 70,000 ఉద్యోగాలు ఎందుకంటే నెలకు మళ్ళీ 2,000 రూపాయలు జీతాలకు కావాలి, పర్మనెంట్గా ఇవ్వాలి. నేను చెప్పే మాట అందరు కోపం వస్తుంది. వాళ్ళు ఉండినా లేకపోయినా పని అయిపోతుంది. ఎందుకంటే అంతా ఆటోమేషన్ అయిపోయింది. ప్యూన్లు, డ్రైవర్లు, టిఫిన్ క్యారియర్లు ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి ఆఫీసర్లకు సర్దేవాళ్ళు, ఉద్యోగాలు అయిపోయినాయి, ఉద్యోగాలు అయిపోయినాయి. అది అవసరం లేదు. అంత ఈ టెక్నాలజీ, ఈ డిజిటలైజేషన్, వాట్సాప్, ఇంటర్నెట్ వచ్చాక ఏంది ఏంటి అది ఊరుకునే ఏంటంటే, ఎస్, లా అండ్ ఆర్డర్లో కావాలి, హెల్త్లో కావాలి, కొన్ని డిపార్ట్మెంట్స్లో కావాలి, బలపరచాలి, మెంటల్ హెల్త్లో కావాలి, అది చేయొచ్చు. సో గవర్నమెంట్ కూడా, అయితే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఏమని కాదు, అన్ని గవర్నమెంట్స్ కూడా ఇమాజినేషన్ చూపెట్టలేదు, కొంచెం మైండ్ వాడట్లేదు, అవుట్ ఆఫ్ ద బాక్స్ చేయట్లేదు, ఇక్కడే దేకుతావు ఇలా చేద్దాం అంటున్నారు. విషయం చెప్తుందా, ఒక యాపిల్ ఫ్యాక్టరీ తీసుకురాగలిగితే తెలంగాణకి 150,000 ఉద్యోగాలు, హై పేయింగ్ జాబ్స్ వస్తాయి. అంటే 100,000 రూపాయలు నెలకి మినిమం అక్కడ ఫ్యాక్టరీ ఫ్లోర్ చూసేవాడికి కూడా 100,000 రూపాయలు, 125,000 వస్తుంది. దానికి ఎవరు ట్రై చేయట్లేదు. ఢిల్లీ వెళ్తున్నారు, వస్తున్నారు, వాళ్ళు చేరారు, వీళ్ళు చేరారు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, దీని మీద ఫోకస్ చేయొచ్చు కదా. తెలంగాణకి మంచి 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 కండిషన్స్ ఉన్నాయి. యాపిల్ ఇలాంటి టెక్నాలజికల్ ఫ్యాక్టరీస్ వచ్చి పెట్టుకోవటానికి ఇక్కడ నాకు కనపడట్లేదు. ఏదో సాఫ్ట్వేర్ బిజినెసెస్ అయినవి ఆటోమేటిక్గా వస్తాయి, పెరుగుతాయి, అదేదో మనం క్రెడిట్ క్లెయిమ్ చేయటం అది కరెక్ట్ కాదు. మంచి అవకాశం ప్రైవేట్ సెక్టర్లో హై పేయింగ్ జాబ్లు ఎలా చేయాలి, క్విక్గా ఉదాహరణ చెప్తున్నా, మీరు ఒక ఫ్యాక్టరీ, గవర్నమెంట్ ఫ్యాక్టరీ రివైవ్ చేసి 5,000 కోట్లు పెడితే 2,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. 5,000 కోట్లు మీరు టూరిజంలో, మెడికల్ టూరిజంలో పెడితే మీకు 2 లక్షల ఉద్యోగాలు, 3 లక్షలు, 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి.
ఏవియేషన్ సరిగ్గా డెవలప్ చేస్తే హైదరాబాద్ లో ఇంకో 50,000 ఉద్యోగాలు వస్తాయి. ఉదాహరణ చెప్తున్నా, అది ఇమాజినేషన్ చేతులు లేదు, అది బాధపడుతున్నాం. ఎందుకంటే అన్నీ ఉన్నాయి తెలంగాణకి ఎక్సెప్ట్ ఇమాజినేషన్, అది వాడతారు. మంచి టాలెంట్ ఉన్నది, ఎందుకు చేతులు లేదు? నాకు అదే ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే, పెట్టుబడి అంటున్నారు, ఇతర దేశాల నుంచి పెట్టుబడి అక్కర్లేదు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చి తీసుకొచ్చి పెట్టుబడి పెడతారు హైదరాబాద్లో, మీరు చూపెడతలేదే. అది మంచి అవకాశం ఉంది. అది ఆ 35,000 ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలతో ఆగటం కరెక్ట్ కాదు. మీకు ఎన్నో అవకాశాలు ఉండేది, కొంచెం ఇమాజినేషన్ డెడికేషన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ చేస్తే బ్రహ్మాండంగా ముందరికి వెళ్ళిపోతుంది. అది మనం కోరదాం. ఎస్ అమర్ గారు, దేశవ్యాప్తంగా కూడా జీడిపి వ్యవహారానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో దేశంలో అన్ని వర్గాలలో కూడా జీడిపిలో ఒక లెవెల్ను మెయింటైన్ చేసినటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు వెనక ముందులాడుతుంది ఈ అంశం? ఇప్పుడు శ్రీశైలం గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 6 నెలలు, అంటే 7 నెలలు కావస్తుంది. ఈ టైంలోనే అంటే 6 నెలలు 7 నెలల కంటే కూడా రేవంత్ రెడ్డి గారు ఒక చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రతి నెల 15,000 కోట్ల రూపాయల అప్పుగా తీసుకురావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యానిస్తే ప్రజలు ఇన్సెక్యూరిటీలకు వెళ్ళే అవకాశం స్పష్టంగా ఉంటుంది. నేను అంటే నేను అదే విషయం మీకు చెప్తున్నాను. మధ్యలో ఒక 2-3 నెలల పాటు పార్లమెంట్ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు, దీంతో ఆయన రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి ఆలోచించలోపే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఆ తర్వాత ఆయన అనుకున్న హామీ, ఏదైతే ఆయన ఇచ్చిన హామీ, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ, 15వ తేదీన నేను ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేస్తానని ఒక హామీ ఇచ్చింది. సో ఈ రెండింటికి సంబంధించి ఇవాళ ఆయన అంటే రాష్ట్రం గతంలో ఆర్థిక పరిస్థితి ఏంటిది, ఈ కేసీఆర్ పాలనలో 10 ఏళ్ల పాటు తెలంగాణలో పాలన ఎట్లా ఉంది, అంటే ఆర్థికంగా ఈ స్టేట్ ఏ పొజిషన్లో ఉన్న విషయాన్ని కొంచెం అవగాహన చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంచెం విఫలమైందని చెప్పొచ్చండి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే నీకు అధికారంలోకి రావడానికి ముందు ఒక ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న వ్యక్తి, లేకపోతే ఒక మంత్రి అవ్వాలనుకున్న వ్యక్తి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు చాలా క్లియర్గా తెలిసి ఉండాలి. నిజంగా మేము అధికారంలోకి వస్తే ఓకే, అంటే అధికారంలోకి రావడానికి అనేకమైన హామీలు ఇవ్వాల్సిన, ఎందుకంటే 10 ఏళ్ల పాటు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, ఆ తర్వాత 10 ఏళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో తన అధికారాన్ని తీసుకోవాలనే ప్రయత్నంలో ఉంది. దానిలో భాగంగా సహజంగానే ఎన్నికల సందర్భంలో ప్రతి పార్టీ ఒక కొన్ని ఎన్నికల హామీలు ఇస్తుంది, హామీలు ఇచ్చిందో భాగంగానే కొన్ని ఇవాళ అమలు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే అది తడిసి మోబడవుతుంది. అంటే రేవంత్ రెడ్డి గారు ఒక డైలాగ్ కూడా చెప్పిన, మనం మర్చిపో ఆ విషయాన్ని మనం మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఏవో ఉందని చెప్తే నాకు ఖాళీ బిందెలు కనిపిస్తున్నాయి, ఏమీ లేవు అన్నారు. నిజంగా మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరి ఏ రకంగా ఉంది, అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందనేది అక్కడ వారు చూసుకొని, అంటే అక్కడ కొంచెం ఇక్కడ కేవలం తన చుట్టూ ఉన్న వాళ్ళే కాకుండా నిజంగా బాగా ఎక్స్పర్ట్స్ సమాజంలో ఎవరు బాగా ఆర్థికంగా ఆర్థిక సంస్కరణ ఆర్థికవేత్తలు ఎవరున్నారు, ఆ తర్వాత సామాజిక పరంగా కొన్ని విషయాల్లో బేరీ చేసే వాళ్ళు ఎవరున్నారు, ఆ తర్వాత నీటి రంగానికి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు, ఇటువంటి విషయాల్లో బాగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు పార్టీలకు సంబంధం లేకుండా అక్కడ కూర్చోబెట్టుకొని చేసుకెళ్తే నిజంగా రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం మంచిదే, ఆయన ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఆయన పాలన కొనసాగిస్తుండు, గతంలో ఉన్న నియంతృత్వ విధానంగానే అది కానీ లేదు. కానీ కొన్ని విషయాల్లో ఇప్పుడు ఉద్యోగుల విషయం, ఇప్పుడు నిరుద్యోగుల విషయంలో కొంచెం మొండిగా మాట్లాడుతున్నటువంటి విషయాలు కొన్ని ఆయన తగ్గించుకుంటే నిజంగా రేవంత్ రెడ్ది ఆయన అనుకున్న దానికంటే కూడా నాది బెస్ట్ సీఎంగా ఉంటాడు. ఆ తర్వాత రాష్ట్రం కూడా ముఖ్యంగా వ్యవసాయ రంగం మీద అత్యధికంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే, వ్యవసాయాన్ని బాగా డెవలప్ చేస్తే, నీటి సాగునీటి రంగంలో బాగా ఇంకా తీసుకురాగలిగితే, ఈ బాగా పంటలు పండగలిగితే ఆటోమేటిక్గా మన
రాష్ట్ర అభివృద్ధి అనేది చాలా గణనీయంగా పెరుగుతుంది. ఇవాళ చాలా ప్రధానమైన పాత్ర మనకు ఇవాళ వ్యవసాయ రంగానికి ఉంది. అదేవిధంగా పరిశ్రమలు కూడా, కొన్ని పరిశ్రమలు తీసుకురావాల్సిన అవసరం, అంటే పరిశ్రమలతోటి ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలకి పోతున్నటువంటి భూమిని కంపారిజన్ చేస్తే ఉద్యోగాలు వచ్చేటువంటి సంఖ్య చాలా తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు చాలా విలువైనటువంటి భూములు ఆ రైతు కోల్పోతే అతను చాలా ఇబ్బంది పడుతున్నాడు. సో ఈ అన్నిటినీ బేరీజు చేసుకొని నిజంగా ఈ రాష్ట్రానికి ఏమవసరము, ఒక చాలా స్ట్రిక్ట్ ఒక శ్వేతపత్రం లాంటిది రిలీజ్ చేయాలి. ఇంకో ప్రతి ఎప్పటి నుంచో అంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి ఒకే చోట ఉద్యోగం చేస్తున్న చాలా మంది ఉద్యోగులు, అంటే సీనియర్ ఐఏఎస్లు కానీ లేకపోతే ఐపీఎస్లు కానీ, ఆ తర్వాత కింది స్థాయిలో సెక్రటరీలో ఉన్నటువంటి 4వ తరగతి వరకు ఉద్యోగుల వరకు కానీ మొత్తం దాదాపు ఒకే చోట ఉండి వాళ్ళు అసలు ఒక వ్యవస్థను అక్కడ ఏర్పరచుకున్నారు. ఇవాళ సెక్రటరీకి రావట్లేదు, ఎంప్లాయీస్ ఎందుకు రావట్లేదు అంటే 3 సంవత్సరాల పాటు అసలు సెక్రటరీ కూలగొట్టిన తర్వాత ఏ ఎంప్లాయీ ఎక్కడ పనిచేస్తున్నాడు, ఏ ఎంప్లాయీ ఎటు పోతున్నాడు అనే విషయం మీద కనీసం ఒక అవగాహన కానీ ఇన్ఫర్మేషన్ కానీ లేదు. మనలాంటి వాళ్ళం కూడా ఏదైనా ఒక డిపార్ట్మెంట్ ఎక్కడుందనంటే మనం ఎక్కడుందని తెలుసుకోలేనంటే పరిస్థితి. ఆ తర్వాత సెక్రటరీ వచ్చిన తర్వాత కూడా ఆయన ఏ ఒక్కరోజు కూడా ఒక ఆఫీస్ వెళ్లకుండా ఆయన ప్రగతి భవన్లోనే ఉండి పరిపాలన సాధించడం వల్లనే ఇవాళ ఉద్యోగుల్లో గత ప్రభుత్వంలో ఇదో ఉన్నాము. ఇంకా ఈ ప్రభుత్వం ఉద్యోగస్తులకు ఫ్రెండ్లీగా ఉండే ప్రభుత్వం, ఇంకా మేము లేట్ కాకపోయినా ఏం కాదు లేకపోతే ఏం చేసిన విధంగా ఏం కాదు అనే ఒక మైండ్ సెట్లో ఉన్నారు. దాన్ని ఇమ్మీడియట్లీ మార్చవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. నువ్వు ఇచ్చిన హామీలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. రుణమాఫీ కాకుండా అదే కాకుండా తర్వాత నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగాలు, ఆ తర్వాత ఎంతోమందికి పెన్షన్ లాంటి స్కీములు, ఇవన్నీ ఎన్నో నువ్వు ఇచ్చిన హామీల మేరకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఇవాళ ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ప్రయాణం చేస్తున్నారు. ఆ భారం పడకుండా ఏ విధంగా తీసుకోవాలి, ఆర్టీసీకి ఉన్నటువంటి ఆస్తులను కమర్షియల్గా ఏ విధంగా చేయాలనే దాని మీద ఒక నిర్దిష్టమైన విధానం అయితే తీసుకోవాలి. లేకపోతే మీరు అంటే బట్టారావు గారు చెప్పినట్టు భవిష్యత్తు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. శ్రీశైలం గారు, ఎస్ బండారు రామ్మోహన్ రావు గారు, ఆర్థికంగా రాష్ట్రంలో అభివృద్ధికరమైనటువంటి పథకాలు తీసుకురావాలంటే ప్రతిపక్షంగా సలహాలు ఇవ్వచ్చు, ఆహ్వానించదగినవి. రాష్ట్రం నిర్వర్తించవలసిన బాధ్యతలు ఏంటి ఇప్పుడు ఆర్థిక పరం? ఖచ్చితంగా ఇప్పుడు మనకు పన్నుల వ్యవస్థలో ప్రత్యక్ష పన్నులను ఏ పార్టీ ఏ ప్రభుత్వం కూడా ప్రోత్సహించే పరిస్థితి మేము చూస్తున్నాం. జిహెచ్ఎంసీలో సగం పన్ను మాఫీ చేశారు గతంలో, గత ప్రభుత్వం చూసాం కదా మనం, 5% 10% రిబేట్ ఇవ్వడం కాదు. అంటే ప్రత్యక్ష పన్నులు పెంచడానికో ప్రత్యక్ష పన్నులు విధించడానికో ఏ ప్రభుత్వాలు సిద్ధంగా ఉండవు, కానీ పరోక్షంగా పన్నులు తీసుకునే అవకాశం ఉంది. అందుకని చాణకుడు అంటాడు, అర్థశాస్త్రం రాసేటప్పుడు మనకు కౌటిల్యుడు అంటాడు ఏమంటాడంటే, పన్ను నొప్పి కలవకుండా, అంటే ఈ పన్ను కాదు ఆ పన్ను నొప్పి కలవకుండా వీలైనంత వరకు ప్రజల నుంచి పన్నులు ఎట్లా గుంజాలో చెప్తాడు. ఇవాళ ఏంటంటే కొన్ని ఉన్నాయి, మద్యం మీద వాళ్ళ ప్రధానమైన ఆదాయం శ్రీశైలం గారు మద్యం మీద వస్తుంది, రిజిస్ట్రేషన్ మీద వస్తుంది, ఈ రెండు పెద్ద ప్రధానమైన మీద. మిగతా ఏమో పరోక్షంగా మనం జిఎస్టి ఉంది వద్దన్నా మన 50% అంటే స్టేట్ జిఎస్టి సెంట్రల్ జిఎస్టి ఉన్నది కదా, మన డబ్బులు మనకు వస్తాయి. ఇట్లా కొన్ని ఉన్నాయి జిఎస్టి పరిధిలోకి రాని మద్యం కానీ పెట్రోల్ కానీ అట్లానే వీటిలలో వచ్చేటి మనకు వస్తున్నాయి. కానీ ఇప్పుడు చేసుకోవాల్సిన పని ఏంటంటే రిజిస్ట్రేషన్లలో చాలా వరకు బ్లాక్ మనీ పోతుంది. రిజిస్ట్రేషన్ అంటే మనకు ఏదైతే రియల్ ఎస్టేట్ లో అక్కడ 100,000 రూపాయల విలువను చూపెట్టిన బుక్ వాల్యూ ఉంటే ఆడ 10 లక్షలు ఉంది. ఉదాహరణకు బంజారాయల్స్ లో 100,000 రూపాయలకు ఎకరం గజం ఉన్నది అనుకోండి, ఆడ 10,000 గజము 15,000 20,000 గజం చూపెట్టున్నారు. ఈ మిగతా 80,000 ఎక్కడ ఏం చేయాలి వీళ్ళు అంటే బ్లాక్ మనీ చెల్లించుకుంటున్నారు. ఇట్లాంటి చోట ఇవాళ ఒక సంస్కరణ మొదలు పెట్టడం చాలా మంచిది, భూముల విలువను పెంచి చేయడం. కానీ దాంతో పాటు జేఎన్ఎన్యుఆర్ఎం అంటే జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రెనోవేషన్ మిషన్ ఏం చెప్పిందంటే, దేశవ్యాప్తంగా 5% కంటే ఈ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఉండొద్దు అని కలిపి అని అన్నారు. దానికంటే తక్కువ అన్నారు, మన దగ్గర 8% ఉన్నది, 7.5% ఉంది. అంటే రిజిస్ట్రేషన్ లో 3 ఉంటాయి, స్టాంప్ డ్యూటీ ఉంటది, మనకు ట్రాన్స్ఫర్ డ్యూటీ ఉంటది, అట్లా రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఏం చేయాలంటే మీరు భూముల విలువను పెంచాలి. ఏ ఊళ్ళో హైదరాబాద్ మొత్తం తెలంగాణలో ఏ మారుమూల పడాలంటే 15-20 లక్షలకు తక్కువ ఎకరం భూమి ఎక్కడా లేదు. అటువంటిది ఏం చేయాలి, ఇప్పుడు 6 లక్షలు కూడా చూపెడతలేదు. కనుక ఈ ఆదాయం పెంచుకోవచ్చు, దానిలో ఎవరికి నష్టం లేదు. తాగే వాడు కడతారు తాళ్ళ పన్ను, ఎవరు కొనుక్కుంటాడో వాడు కడతారు పన్ను, కనుక అమ్ముకునే వాడికి పెద్ద పరగబడేది ఏం లేదు. రెండవది,
మనం ఏం చేయాల్సిందంటే ఎక్కడ డబ్బులు వచ్చే అవకాశం ఉంది, చాలా వరకు గొట్టాలు అంటే జిఎస్టీ వచ్చిన తర్వాత పన్నుల వ్యవస్థ సక్రమం అయింది, కొంతవరకు వసూలవుతున్నాయి. కానీ ఎక్కడైతే వృధా పోతుంది, వృధాన్ని అరికట్టడం కూడా చేయాలి. ఉదాహరణ నేను రైతు బంధు అదే చెప్పాను వృధా, ఎందుకంటే మా పుల్లారావు గారికి అర్థం కాలే కానీ ఇవాళ 50-60 ఎకరాలు ఇవ్వడం డేడ్ కానీ రైతు బంధువులు ఏదే వృధా అయిందంటే 5,000 కోట్లు 10 సంవత్సరం వృధా అయింది. మొత్తము 15,000 కోట్లు 2 విడతలు కలిపి శ్రీశైలం గారు కొంచెం లెక్కలు చూసుకుంటే 5,000 కోట్లు ఎట్లా వృధా అని అంటే చాలా వరకు గుట్టలు రాళ్ళు వ్యవసాయ యోగ్యం కానీ భూములకు ఇచ్చాం. నేను అమ్ముకుంటే నా పేరు మీదే మళ్ళీ వస్తున్నది ఆ భూమి, దానికి ఇచ్చారు అసలు ఉన్నదా లేదా పట్టా మారకుండా. అట్లాగే రియల్ ఎస్టేట్ లో ఆల్రెడీ నాలా మన నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద మార్చిన వాటికి కూడా డబ్బులు ఇచ్చారు. ఇళ్ళు ఇళ్ళు ముంగిళ్ళు అన్ని కట్టుకున్న సర్వే నెంబర్లు కూడా ఇంకా పాత పట్టుదారి పేరు మీద ఇవ్వటి నేను అంటున్నా. వాళ్ళ 5 ఎకరాల పరిమితం 10 ఎకరాలు చాలా కరెక్ట్ అంటున్నా నేను. నా ఉద్దేశం ఏంటంటే సన్నకారు చిన్నకారు, సన్నకారు అయితే 2.5, చిన్నకారు అయితే 5 ఎకరాల లోపు 5 ఎకరాల లోపటే ఇవ్వాలి. ఇంతకుముందు అమర్ గారు మాట అన్న 50-100 మనం రాజకీయంగా వాళ్ళు మాట్లాడిన మనం మాట్లాడుతుంది, ఎందుకంటే 50-100 ఎవరికి లేదు. నేను యాజ్ అడ్వకేట్ గా సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత 54 ఎకరాలకు మించి ఎప్పటి దగ్గర పట్టా లేదు. 100 ఎకరాలు 200, 300 ఎకరాలు మనం మాట్లాడుతున్నాం కానీ ఎక్కడ లేదు. కనుక నయం చేయాలంటే ఇది నిజంగానే ఒక రకంగా చేస్తే శ్రీశైలం గారు ఈ కొంచెం సీలింగ్ పెడుతుంటే అది కూడా దానికి ఇప్పుడు 100 కోట్ల దరిద్రాలకు 1,000 కోట్ల రూపాయలు ఉంటాయి. ఇదివరకు సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు భార్యాభర్తలు విడాకు తీసుకున్నారు, కుటుంబాలు చీల్చుకున్నారు, రకరకాల మొత్తం మీద దాని లోపల హోల్డింగ్స్ దక్కించుకున్నారు. ఇప్పుడు కూడా నాకు 10 ఎకరాల భూమి ఉంది అనుకోండి, 5 ఎకరాలకు సీలింగ్ పెట్టడం అనుకోండి, నా భార్య పేరు మీద చేసేస్తా 5 ఎకరాలు అయిపోతుంది. అందుకనే ఇది కాదు సమస్య. చాలా వృధా జరిగేది నేను చెప్పే రియల్ ఎస్టేట్, కొండలు గుట్టలు, వ్యవసాయ యోగ్యమైన భూములకు ఇచ్చి ఖచ్చితంగా ఓ సర్వే చేయాలి, వ్యవసాయ అధికారులను పంపాలి, చేయాలి. ఇది చేస్తే ఇవాళ అదే 15,000 కోట్ల రూపాయలు 15,000 చొప్పున ఇవ్వచ్చు. రైతు బంధేమో 10,000 5,000 వస్తారు ఎకరానికి. కానీ ఇప్పుడు రైతు భరోసా అయింది 7,000 కనుక ఈ ఇవ్వడానికి ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఖర్చు తగ్గించుకోవాలి. రైతు భరోసాలో మీరు నేను చెప్పినవన్నీ తీసేస్తే సరిగ్గా ఇదే 15,000 కోట్లలో 2 విడతలు 7,500 వేయొచ్చు. ఇట్లాంటివి సలహాలు తీసుకోవాలి. ఇప్పుడు నా ఉద్దేశం ప్రభుత్వానికి మీ తెలియలేదని కాదు, కానీ ప్రభుత్వం ఏం చేయాలంటే నిపుణులు కమిటీ గుర్తు చేయాలి. ఇవాళ ఒక మంచి పని చేస్తుందంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ మనకు ఈ 10 జిల్లాలో ఇవాళ మొదలైంది, ఇవాళ ఖమ్మంలో మొదలైంది ఈ రైతు భరోసా మీద ఓ సదస్సులు పెడుతున్నారు. ఎప్పుడు కూడా కేసీఆర్ చేసిన పని ఏంటంటే సీతయ్య ఎవరు చెప్పినా వినడాన్ని, తన అహంకారం అవినీతి ఓడించింది ఆయన. అందుకని ఏమంటున్నానంటే అట్లా ఆశ్రిత పక్షపాతంగా ఓడించింది. కనుక అది తెలుసుకొని పాత వాళ్ళు ఏం చేస్తే ఎందుకు కింద పడ్డారని అర్థం చేసుకొని ఏం చేయాల్సిన పని ఏంటంటే ఒక స్వేచ్ఛ ప్రజాస్వామ్యం చూపెడుతున్నారు. ఇది మంచిది అంటున్నారు, ఎందుకంటే ఈ రైతు భరోసాకు ఎవరు అర్హులు కాదనేది ప్రజల నుంచి అభిప్రాయం తీసుకుంటున్నాడు. ఎందుకంటే తనంతలు తాను చేయొచ్చు, పెద్ద సమస్య ఉంది, 5 ఎకరాల పరిమితం చేయొచ్చు, కానీ ఎన్ని ఎకరాలకు పరిమితం చేస్తామనేది వాళ్ళ కొత్త మనకు ఈ రైతు భరోసా మీద చర్చలలో గదొక్కటే ప్రాధాన్యత వెళ్తుంది. మిగతా అది కాదు, గుట్టలకు రాళ్ళు ఇవ్వమని ఎవరు చెప్పాడు, రియల్ ఎస్టేట్ భూమికి ఇవ్వని ఎవరు చెప్పాడు, అవి ఎట్లా పోతాయి. కానీ 5 ఎకరాలక 10 ఎకరాలక పరిమితం చేయాలని దానికి చర్చ జరుగుతుంది. ఇది మంచి చర్చ, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించడం. కానీ ఇంతకుముందు అమర్ గారు అన్నట్టు ఒక మంచి వాటి ఏంటంటే ఇప్పటికీ ఆలస్యమైంది కదా, గతంలో డిసెంబర్లో వేయాల్సిన డబ్బులు ఏమో మేళ వేశారు, ఎప్పుడని మేళ వేశారు, ఏ రైతు బండు 5,000 ఇచ్చారు, రైతు భరోసా అప్పటి నుంచి వేస్తామన్నారు. కానీ ఇప్పుడేమైంది మళ్ళీ పంటలు, అసలు వ్యవసాయం ఎంత కష్టమైందంటే నేను వ్యవసాయదారుని 5 ఎకరాల లోపవాడిని నేను, ఇవాళ 2 బోర్లు వేస్తే 2 బోర్లు ఎండిపోయి 1,50,000 ఖర్చు అయింది. నిజంగా ఇప్పుడు రైతు బంధువులు రైతు భరోసా పేరు మీద డబ్బులు వచ్చి ఉంటే చాలా వరకు బాగుంటుండే రైతులకు. ఎట్లా కరువు వచ్చింది, వర్షాలు పడదలు, ఇవాళ 2 నెలల కాలం పోయింది, ఇప్పటికి కూడా విత్తనాలు వేయలేదు. ఇప్పుడన్నా ఇటువంటి రైతు భరోసా లాంటిది వస్తే మంచిది, వీలైన తొందరగా చేస్తామంటున్నారు, అసెంబ్లీలో తీర్మానం చేస్తారు, 5 ఎకరాలు 10 ఎకరాల పరిమితం చేస్తారు. కానీ ఇది కాకుండా పరిపాలన నిర్ణయాలు తీసుకోవడంలో నిత్య మొదలు పెట్టాలి. ఎందుకంటే ఇప్పటిదాకా పాత ప్రభుత్వం నిందించడం పోయింది, ఇంతకుముందు చేసింది కేసీఆర్ గా చేసింది అదే. ఆ మొదటి 5 ఏళ్ళంతా సమైక్య ప్రభుత్వాన్ని నిందించుకుంటూ వచ్చిండు, 2 5 ఏళ్ళంతా సంపాదించుకోవడం వినియోగించండు, అందుకని పక్కకు పెట్టిన మనం అందరం కూడా కరువు కాల్చి వాత పెట్టాం ఆయన భాషలో చెప్పాలంటే. ఇప్పుడు గత ప్రభుత్వాన్ని నిందించే పనికి తక్కువ చేస్తున్నాడు, తాను ఏవైతే ఆ పథకాలు అమలు చేస్తామన్నాడో అవన్నీ అమలు చేసే దిశగా పోవాలి. నేను ఆనాడని చెప్పాను, గతంలో ప్రభుత్వం 70,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు వెచ్చిస్తున్నది, ఈ ప్రభుత్వం వీళ్ళు ఏదైతే మేనిఫెస్టోలు ప్రకటించారో ఈ మేనిఫెస్టో ప్రకారం 140,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి కావాలి, అంటే సుమారు ప్రతి నెల 12,000 కోట్ల రూపాయలు కావాలి ఈ సంక్షేమ పథకాలు. అందుకని ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని అన్నారు. ఇవాళ అదే జరుగుతుంది, అన్నిటికీ షరతులు వర్తిస్తాయంటున్నాయి. ఆనాడు చేతికి ఎముక లేకుండా నోటికి హద్దు లేకుండా హామీలు ఇచ్చేశారు, ఈ హామీలు నెరవేర్చమని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తాయి, అన్నది నువ్వే కదా,
వంద రోజుల్లో నేను చేస్తా అన్నప్పుడే కదా వంద రోజుల నుంచి డిమాండ్ మొదలు పెట్టింది. నిజంగా దీనికి ఒక సీలింగ్, దీనికి ఒక టార్గెట్, దీనికి ఒక లిమిట్ పెట్టకపోతే, వంద రోజులు అడగకపోతే ఇవాళ ఎవరు అడగకపోయేవాళ్ళు. కనుక అది రాజకీయంగా చూసుకుంటారు వాళ్ళు వాళ్ళు. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే కొత్త ప్రభుత్వానికి, ఒకటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండింటి మధ్య సఖ్యత ఉండాలి. గతంలో కేసీఆర్ గారు అధికారిక సమావేశాల్లో కూడా మోడీ పక్కన కూర్చోవడానికి దుర్మార్గంగా పక్కన పెట్టుకొని ఆయన కుర్చీ ఖాళీ పెట్టుకున్నారు. ప్రజలు కూడా ఆయన కుర్చీ ఖాళీ చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి మొదటి రోజు నుంచి పోతున్న మునుగు ప్రకారం పోతుంది. కనుక రేవంత్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే కేంద్రం నుంచి వచ్చే నిధులను రాబట్టు. దాంతో పాటు ఒకటే మాట సార్, దాంతో పాటు ఇవాళ ఏ రాష్ట్ర ఆర్థిక స్థితిని మెల్లె మెల్లెగా బాగు చేసుకుంటూ పోయే పరిస్థితి తీసుకోవాలి. ఎక్కడ లీకేజెస్ ఉన్నాయి, ఎక్కడ లింక్ చేయాలి, ఎక్కడ వృధా అవుతుంది చూసుకొని పోతే తప్పనిసరి ఐదేళ్ల ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది, మంచి అభివృద్ధి అయిపోయే అవకాశం అవుతుంది, తెలంగాణకు మంచి అవకాశం. అమర్ గారు, ఇప్పటి వరకు ప్రకటించినటువంటి 6 ఉచితాలలో కేవలం 2 ప్రభుత్వం సూచనప్రాయంగా ఇంప్లిమెంట్ చేసింది. అవి కూడా ఒకటి మాత్రం మొదటి దశలోనే ఉంది. ఇంకా 4 ఇంప్లిమెంట్ చేస్తే ఆర్థిక పరిస్థితి అనేటటువంటిది అస్తవ్యస్తంగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ఎకనామిస్ట్లు అభిప్రాయపడుతున్నారు. ఏంటి, ప్రభుత్వం ఏమన్నా సెట్బ్యాక్ అవుతుందా, లేదు అంటేనంటే ఫ్రీబీస్కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి కంటిన్యూ చేస్తుందా? ఇప్పుడు శ్రీశైలం గారు, రైతు రుణమాఫీ అనేది ఈ 1 సంవత్సరానికి సంబంధించిందే, ఒక్క దశ, ఒక ఇన్స్టాల్మెంట్ అంతే. ఎస్, ఒక ఇప్పటికి సంబంధించిందే, అది రెగ్యులర్ గా ఉండేది కాదు రైతు రుణమాఫీ అనేది. తర్వాత రైతు భరోసా కూడా మున్పటి కంటే ఇప్పుడు దాదాపు 7,500 ఎకరానికి అని ప్రకటించినప్పటికీ, నువ్వు గతంలో రైతు బంధుకు సంబంధించి ఎటువంటి సీలింగ్ లేదు. అంటే నువ్వు వ్యవసాయం చేసుకున్నవాడు ఎవడైనా సరే రైతు బంధు ఇవ్వాలి, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలని ఒక కేసీఆర్ విధానం కావచ్చు. అంటే దాంట్లో కొంతమందికి బీనాముల పేర్ల మీద కావచ్చు, లేకపోతే వాళ్ళ పేర్ల మీద ఉండవచ్చు. కొంతమందికి 100 ఎకరాలు, 120, 200 ఎకరాలు రకరకాలుగా ఉండి మొత్తం మీద రైతు బంధు, చాలా సెలబ్రిటీలు కూడా రైతు బంధు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మన దగ్గర. సో ఈ పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి రాష్ట్రాన్ని ఎట్లా అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఆయన ముఖ్యమంత్రి చెప్పిన దాని ప్రకారం ఈ రాష్ట్రంలో ఏమీ లేదు, దివాలా దిశలో ఉంది అనే విషయాన్ని ఆయన స్పష్టంగా చాలా ప్రకటించాడు. మరి అటువంటి ఎకానమీని ఏ రకంగా చేస్తారనే దాని మీద మరి ఆర్థిక శాస్త్రవేత్తలు చాలా మంది, ఇప్పటికీ ఎంతో మంది వెలుగులోకి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళ అభిప్రాయాలను తీసుకొని గతంలో మీరు చాలా సందర్భాల్లో మనం చూసినప్పుడు, రోషయ్య గారిని మనం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు చూసాం మనం, రోషయ్య గారు ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు కూడా ఓడి లేదు ఆ రోజు. అంటే ఆ రోజు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు మరి రాజశేఖర రెడ్డి గారు, కానీ చెన్నారెడ్డి విషయం అప్పుడు ఆ టైంలో అనేకమైనటువంటి స్కీమ్లు అప్పుడు కూడా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి అయితే మరి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, లేకపోతే చాలా విషయాల్లో కానీ, లేకపోతే అప్పుడు కూడా రుణమాఫీ విషయంలో కానీ, లేకపోతే కొన్ని విషయాల్లో సబ్సిడీలు కూడా అప్పుడు చాలా భారీగా ఉన్నాయి. మరి అటువంటి సమయంలో చాలా సక్సెస్ఫుల్గా రాష్ట్రాన్ని ఆయన ఎట్లా నడపగలిగిండు? ఈరోజు నిజంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మన నుంచి విడిపోయిన తర్వాత ఈరోజు మనకు సరిగ్గా మనం రెవెన్యూను ఎక్కడ మనం రెవెన్యూ లాస్ అవుతుంది, ఎక్కడి నుంచి రాబట్టుకోవాలి, కేవలం ఒక ఆల్కహాలిక్ బీ అంటే వైన్కి సంబంధించిందో విస్కీకి సంబంధించిందో అని కాకుండా, మొత్తం ఆల్కహాలిక్ సంబంధించింది కాకుండా, అసలు ఇంకా ఎక్కడ ఫైనాన్షియల్ లాస్ జరుగుతుంది మనకు? అంటే ఏ రంగం నుంచి మనకు ఎన్ని బకాయిలు ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచి మనం ఏమున్నాయని దీని ఒకసారి ఆలోచన చేసుకుంటే కొంచెం ఈ విషయంలో చేయొచ్చు. అదేవిధంగా చాలా రకాలుగా ఇవాళ ప్రభుత్వ భూములు ఎంతో మందికి లీజ్కి ఇచ్చారు. ఆ లీజ్కి ఇచ్చినప్పుడు ఆ రోజుల్లో ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, తెలంగాణ అభివృద్ధి కోసం అని చెప్పి వాళ్ళకి లీజుకు 1 రూపాయకు 2 రూపాయలకు సంవత్సరానికి ఇచ్చినటువంటి ల్యాండ్ చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు వేలాది ఎకరాలు ఇవాళ ప్రభుత్వానికి సంబంధించిన భూములు కావచ్చు, లేకపోతే కొంతమంది ఇక్కడి నుంచి ఆ సమయంలో పాకిస్తాన్కి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని కాంతిశీకులు అంటారు, అటువంటికి సంబంధించినటువంటి భూములు ఇవన్నీ కూడా ఇవాళ చాలా మంది కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి. వాటి మీద నిజంగా ఫోకస్ చేయగలిగితే వాటి నుంచి ఆర్థిక వనరులు సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు కూడా, నేను ఒక ప్రాంతంలో 30 లక్షలకు ఎకరం అమ్ముతున్నటువంటి ఒక దగ్గర
అక్కడ ల్యాండ్ ఎస్టిమేషన్ ఎన్నటిదాకా ఎంత ఉందంటే ఒక 2 లక్షల చిల్లర అక్కడ మార్కెట్ వాల్యూ ఉంది. దీనివల్ల ఆ 2 లక్షల మార్కెట్ వాల్యూ మీద అతను కేవలం ఒక 7% 8% పే చేస్తున్నాడు. మరి 40 లక్షలు 50 లక్షలు పెట్టి ఒక ఎకరం కొంటున్నప్పుడు ప్రభుత్వం అంటే వైట్గా అతను చేసేటువంటి రిజిస్ట్రేషన్ వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది. ఈ విషయంలో మరి అన్ని ప్రాంతాల్లో అదే రకంగా ఉంటుందా భూముల విలువ అంటే కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది, హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంచెం ఎక్కువగా ఉంది, మూల ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ 10 లక్షలు అట్లా ఎకరం ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. సో వీటన్నిటినీ పెట్టుకొని ఆ తర్వాత ఇక్కడ రావాల్సినటువంటి బకాయిలు ఏమున్నాయి అంటే పాత బకాయిలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయి, కమర్షియల్ టాక్స్లు ఎన్ని ఉన్నాయి, ఇటువంటి అన్నీ కూడా ఒక కరెక్ట్మైనటువంటి సమగ్రమైనటువంటి ఒక రిపోర్ట్ తెప్పించగలిగితే, ఇంకొకటి ఎంప్లాయీస్ని కూడా ఇమ్మీడియట్లీ సిస్టమ్ వేసుకున్నటువంటి ఎంప్లాయీస్ని ఇమ్మీడియట్లీ కనుక అక్కడ మార్చి ఉన్నటువంటి ఆర్థిక వాస్తవ పరిస్థితి ఏందనేది కనుక తెలుసుకోగలిగితే ప్రభుత్వం కొంచెం ఇదంటే ఈరోజు వేళ కాళేశ్వరం విషయంలో మనం చూస్తున్నాం కమిషన్కు కనీసం ఏ ఒక్కరు కూడా సమగ్రమైనటువంటి సమాచారం ఇవ్వడం లేదు. ఒక సిండికేట్గా ఏర్పడి ఏం జరిగింది ఏం పోయింది అనే దాని మీద మాట్లాడలేనటువంటి పరిస్థితి. సో ఈ విషయంలో ఎక్కడైతే మనం ఆర్థికంగా మనకు ఆదాయం వచ్చేటువంటి వనరులు ఉన్నాయో ఆ వనరుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దానికోసం అఖిలపక్ష సమావేశం కాదు, లేకపోతే జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే మేధావులు కావచ్చు, ఎటువంటి బేసిస్ అలపకుండా ఏం చేస్తే ఈ రాష్ట్రం బాగుంటుందనే ఒక అభిప్రాయం తీసుకోవాలి. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించిన విషయంలో నేను ఒక రైతు కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని కనుక నాకున్నటువంటి అభిప్రాయం ప్రకారం తెలంగాణ ప్రాంతంలో 15 ఎకరాలున్నా లేకపోతే 20 ఎకరాలు ఉన్నప్పటికీ వర్షాల మీద బతికేటువంటి పరిస్థితి, వర్షాలు పడితేనే పంటలు పడతాయి లేకపోతే లేదు, ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో సాగునీటి పరిస్థితి లేదు. సో ఈ పరిస్థితులలో అతనికి వచ్చేటువంటి ఆర్థిక సహాయాన్ని ఆపిస్తే మాత్రం చాలా రైతులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. సో ఆ ప్రాంతాన్ని బట్టి ఇరిగేషన్ ప్రాంతంలో ఒక రకంగా, మెట్ట ప్రాంతాల్లో ఒక పక్కంగా, ఆ తర్వాత వర్షాధార పంటలు పండే ప్రాంతంలో ఒక విధంగా చేసినట్టయితే నిజంగా రైతులకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం ఒకటే ఇప్పుడు అంటే ఎవరో నాకు సంబంధించిన వ్యక్తులు నేను దగ్గర పెట్టుకోవడం కాకుండా నిజంగా ఆర్థిక సంస్కరణల విషయంలో బాగా ఆర్థికవేత్తలు ఎవరున్నారనే దాని మీద వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఒక సరైన ఒక చర్చ జరపగలిగితే మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో నిధులకు ఎటువంటి కొరత లేదు. ఆ నిధులు తెచ్చుకోవడంలో చాలా సక్సెస్ఫుల్గా రాష్ట్ర ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకుంటే మాత్రం ఎటువంటి ఇబ్బంది రాదు. ఈ ఒక సంవత్సరం ఇబ్బంది పడవచ్చు కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఎటువంటి ఇబ్బందులకు అవకాశం లేదు. ఇంకోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కూడా ఒక ఇద్దరి మధ్య ఒక సహకారం ఉంటుంది, ఒక సమానమే ఉంటుంది కనుక కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఏ విధంగా తెచ్చుకోవాలనే దాని మీద కూడా వాళ్ళు బాగా దృష్టి పెట్టి దానికి సంబంధించిన రాజకీయాలు వేరు, ప్రభుత్వాలు వేరు, ప్రభుత్వాల పరంగా అక్కడి నుంచి ఏం తీసుకురావాలనేది మీద దృష్టి పెట్టి ఆర్థికంగా కొన్ని నిధులు రాబట్టుకోగలిగితే తెలంగాణ రాష్ట్రం కొన్ని 1-2 సంవత్సరాలు ఒడిదుడుకులు ఎదుర్కొనే పరిస్థితి ఉన్నప్పటికీ ఆ తర్వాత నెమ్మదిగా రాష్ట్రం అభివృద్ధి దిశగా ప్రయాణించే అవకాశం అయితే ఉంది. శ్రీశైలం ఎస్ బడా రామ్మోహన్ రావు గారు, అంటే రాజకీయాలకు దూరంగా కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలని కాదు, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విధానాలని కాదు, తెలంగాణ బ్రాండ్ తెలంగాణ ప్రజలుగా మనం ఎలాంటి ఆర్థిక సంస్కరణలు కోరుకుంటాం, ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానం ఏంటి, జరగవలసినటువంటి సరళి ఏంటి, గతంలో జరిగినటువంటి మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి, కన్క్లూజన్ పాయింట్గా చెప్పండి ప్లీజ్. తెలంగాణకు మంచి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఎట్లా అంటే మనం రకంగా చెప్పాలంటే హైదరాబాద్ నుంచి 65-70% ఆదాయం వస్తుంది. హైదరాబాద్కు ఔటర్ రింగ్ రోడ్ ఎట్లానో రీజనల్ రింగ్ రోడ్ కూడా తెచ్చుకుంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఒకటి అంటే దానికి అవకాశాలు మిగతా రాష్ట్రాల కంటే మన ఎక్కువ, ఇప్పటికే మనం ఆర్థికంగా చూస్తే నెంబర్1 లో ఉన్నాం. ప్రభుత్వం ఏం చేసింది పాతదా కొత్తదా కాదు, కొన్నిసార్లు ప్రభుత్వం కంటే ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడ్డప్పుడు ఆటోమేటిక్ ఆదాయాలు పెరుగుతాయి. ఇవాళ మన తర్వాత గుజరాత్, హర్యానా, మనకు ఈ రాష్ట్రాలు, కర్ణాటక కనపడుతున్నాయి. మిగతా అంత పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మన దాకా సగం లేదు. అందుకని నేను చూసుకుంటే ఏంటంటే ఆర్థికంగా మంచిగా చెడ్డం ఇవాళ జీడిపిలో మనం చాలా అద్భుతంగా ముందుకున్నాం. 4-5 రాష్ట్రాలే దేశాలే సాగుతున్నాయి, అందులో మన తెలంగాణ ఒకటి. కనుక దీన్ని నిలబెట్టుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయాలి, నెంబర్1. రెండోది ఏంటంటే
కేంద్రంతో సఖ్యతగా ఉండి ఇవాళ పన్నుల రాబడి పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు. రెండవది ఇవాళ మనకు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎంత వరమో అలా రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టిండ్రు, అంతకుముందు చంద్రబాబు నాయుడు ఆలోచన చేసిండు, కానీ సాకారం అయ్యే కల్లా చివరికి ఆ కళ్ళ పోయిన దగ్గర ఒక ఒక చిన్న బిట్ పూర్తి చేసి నేను చేసిన అన్నాడు కేసీఆర్. ఏమంటుందంటే రీజనల్ రింగ్ రోడ్ను కూడా అతి త్వరలో పూర్తి చేసుకోవాలి. రెండవది పరిశ్రమలు ఏమైనా ఆహ్వానిస్తే ఒకటి ఇక కొత్త సూత్రం మిలీనియం గోల్స్ లో కానీ సస్టైనబుల్ గోల్స్ లో కానీ ఒక సూత్రం ఏంటంటే ఒక పరిశ్రమ వస్తే 100 కోట్ల 1000 కోట్ల 100,000 కోట్ల కాదు, ఇవాళ ఒక 10 కోట్లతో పరిశ్రమ పెడితే కూడా ఆ పరిశ్రమకి ఎంతమంది ఉద్యోగాలు ఇస్తున్నారు అనేది ఆలోచన చేస్తున్నారు, అంటే ఎంతమంది ఉద్యోగాలు వస్తున్నాయని ఆలోచన ఉంటుంది. కనుక ప్రైవేట్ రంగంలో మంచి అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. విశ్వనగరంగా మన హైదరాబాదు ఇమేజ్ దెబ్బతీసుకోవచ్చు. వీళ్ళిద్దరు రాజకీయ పోరాటంలో హైదరాబాద్ షాన్ హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీసుకుంటే మనకే నష్టం అవుతుంది. కనుక అతి విమర్శలు వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద చేసుకుంటారు. అక్క నెహ్రూ ఏమన్నాడంటే సరైన గట్టి ప్రతిపక్షం లేకపోతే నెహ్రూ గారు తన మీద తనే విమర్శలు రాసుకున్నాడట. ఇవాళ కూడా గట్టి ప్రతిపక్షంగా 17 ప్రభుత్వంలో ఉండి వీళ్ళు చేయాల్సిందే, వీళ్ళు కూడా తప్పు చేసిండ్రు, కానీ ఆ ప్రతిపక్షం చేసిన విమర్శను సరిగ్గా సహేతుకంగా తీసుకొని అందులో మంచుంట తీసుకోవాలి, చెడుంట తిరస్కరించాలి. కేవలం రాజకీయ విమర్శల పరంపర మీద రాజకీయంగా ఒకరినొకరు త్వంసుంటా అనుకుంటే ప్రజలకు అర్థమవుతుంది. ఇద్దరిని చూసిండ్రు, 10 ఏళ్లకు వారికి కర్మకితం పాడిండ్రు, మొదటి 5 ఏళ్లకు ఒకసారి గ్రేస్ పీరియడ్ ఇచ్చిండ్రు, ఇప్పుడు 5 ఏళ్లకి ఓపిక లేవు ప్రజలకు. 5 ఏళ్లు కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా చేస్తే మనం సార్ గెలిపిస్తారు, మంచిగా చేయకపోతే ఆంధ్రప్రదేశ్ పరిణామాలే మళ్ళీ మనకు ఉండవుతాం. ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్ కాదు, ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్లకు ఒకసారి మార్చేసాం. అది కాకుండా ఉండాలంటే ఆర్థిక అభివృద్ధిని సమాజ అభివృద్ధిని ఈ రెండింటిని మిళితం చేసుకోవాలి. ఫ్రీబీస్ తప్పు కాదు, కానీ అకమించి చేస్తే అకమించి ఫ్రీబీస్ ఇవ్వడం వల్ల సమస్యలు వస్తాయి కదా, దాన్ని ఎట్లా సమతులు ఏం చేసుకుంటారు? వాళ్ళు ఇచ్చిన హామీలను ముందుంది ముసళ్ల పండుగ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, రేపు ఈ వారు ఇచ్చిన హామీలను ఎట్లా అచీవ్ అవుతారు అనేది పెద్ద సమస్యగా ఉంటుంది. దీన్ని ఏం చేయాలంటే ఒకసారి మాట తప్పినా నష్టం లేదు, ఆర్థిక స్థితిని చెడిపోకుండా ఉండాలి. లంకె బిందెలు ఉండేది వచ్చినట్టు తప్పు మాట, లంకె బిందెలు లేవని తెలుసు. 670,000 కోట్ల రూపాయలు అప్పు అయిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పెద్ద ఎత్తున ఎన్నికల సభలో మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఉన్నాయని వస్తే తప్పు, ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోవాలి. పిండి కొద్ది రొట్టె, ఇది పిండి ఇది రొట్టె, ఏం చేద్దామని ఆలోచన చేసి తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఈ ప్రభుత్వం ఎంత కృషి చేస్తే అంత మంచిది. డెమోక్రటిక్ వేరే పోతున్న ఈ ప్రభుత్వాన్ని నా సూచన అంతే. యస్, రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ తెలంగాణ రాష్ట్ర జీడిపి అభివృద్ధి, అదేవిధంగా కామన్ మినిమం రిక్వైర్మెంట్స్ పైన రాజకీయాలకు దూరంగా పార్టీలు, ప్రతిపక్షాలు, అధికార పార్టీలు పనిచేయాలనేటటువంటి అంశాన్ని వక్తల అభిప్రాయంలో వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి అప్పులు, ప్రభుత్వ భూములను తనఖా పెట్టి లోన్ల రూపంలో తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు అని కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన భిన్నమైనటువంటి స్పందన లభిస్తుంది. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాటు చేసినటువంటి 700,000 కోట్ల అప్పుల గురించి ఎవరు మాట్లాడతారు అనేటటువంటి ప్రశ్న తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరోపక్క ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పులపైన కూడా ఒక సరళీకృతమైనటువంటి విధానం ఉండాలనేటటువంటి అంశాన్ని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. రాజ్న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ రాజ్న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్న్యూస్.